చేయాలో ఆలోచన చేయండి. మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు. మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే. మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలే. మీకందరికీ తెలుసు 2006లో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి, పాలమూరుని అభివృద్ధి చేయాలి, ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి, వలసలు ఆగాలి, ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతోని చాలామంది వద్దన్నా, ఎందుకు నీకు రాజకీయాలు, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలవడం కష్టమని సూచన చేసిన ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎంత దూరం నడవాలన్నా, సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా. అందుకే ఈరోజు నేను మొదటి అడిగేస్తున్నాను. 2006 జూన్లో మీ మీద ఉన్న నమ్మకంతో, జిల్లా మీద ఉన్న ప్రేమతోని మిర్చిల్ మండలంలో జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే మిర్చిల్ మండల ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర జడ్పీటీసీగా నన్ను గెలిపించారు. నేను ఆయనలోనే చెప్పిన చివరి రక్తం పట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లా నిరుద్యోగ విద్యార్థి యువకుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతా అని ఆ రోజు చెప్పిన. ఆ ఎల్లా ఎవరం మనం అనుకోలే. రేవంత్ రెడ్డి ఏమవుతాడు, రేవంత్ రెడ్డి ఏమి కాడు అని ఎవరు ఆలోచన చేయలే. కానీ ఒక మంచి లక్ష్యంతో మొదలుపెట్టింది కాబట్టి మన బిడ్డ కష్టపడుతున్నప్పుడు మనం అండగా నిలబడాలి అని మిడ్జిల్ మండలం అంతా ఏకమై నన్ను జడ్పీటీసీగా మీరు గెలిపించారు, ఆశీర్వదించారు. మళ్ళీ 2007 జూన్లో శాసనమండలి సభ్యుడిగా మీ దగ్గరకు వస్తే ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు ఆయల్లో మీరందరూ అండగా నిలబడి శాసనమండలి సభ్యుడిగా 2007లో మీరు గెలిపించారు, మీరు నిలబెట్టారు. మళ్ళీ 2009 జూన్లో కొడంగల్ ఎక్కడుంటుందో నాకు తెలీదు. ఆనాడు పార్టీ పిలిచి బీఫామ్ రాత్రి 4 గంటలకు చేతిలో పెడితే దారి ఎత్తుకుంటూ అక్కడికి వెళ్తే 14 రోజుల్లో 7000 మెజార్టీతోని కొడంగల్ బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఆ ఈ మొక్కను పెంచిండ్రు. 2014లో మళ్ళీ గెలిపించిండ్రు. అదేవిధంగా 3వసారి దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం, నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా మల్కాజ్గిరి పార్లమెంటులో సగానికంటే ఎక్కువ కాదు. అట్లాంటి మల్కాజ్గిరిలో మీరందరూ మళ్ళా కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. ఆ ఊపుతోని ఆ బలంతోని సోనియమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే, ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే, ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే, నువ్వు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా, గిఫ్ట్ సిటీ కట్టుకున్నా, నా పాలమూరుకు నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి, మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్కు నువ్వు సహకరించాలి, స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని
నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గానే చెప్పిన. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసుల్లారా, నేనెక్కడో ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే, బాజాబ్దా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన, నమ్మిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు, మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా, చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటాను.